మార్నింగ్ ఫ్రమ్ లే. సో మన ఈ హోటల్లో రెండోసారి అయితే స్టే చేస్తున్నాం. ఫస్ట్ మనం లేక్ వచ్చాం కదా, సో అదే హోటల్ అన్నమాట ఇది. సారీ నేను ఈరోజు వచ్చి ఫేస్ చూపించి లాక్ చేయడం కుదరట్లేదన్నమాట, ఎందుకంటే కొంచెం లేట్గా రెడీ అయిపోయాం, టైం అయిపోయింది. సో అడ్జస్ట్ చేసుకోండి ఈరోజు. సో యా, దిస్ ఇస్ మౌలి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌలి ట్రావెల్ లాగ్స్. మీరు ఎవరైనా కొత్తగా వచ్చుంటే దయచేసి అందులో నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే నా పాత వీడియోలు కొన్ని చూడండి. మీకు ఇష్టమైతే ఒక లైక్ అయితే చేయండి, అండ్ దెన్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోస్ అయితే షేర్ చేసుకోండి, సో దట్ చాలామందికి వెళ్ళి రీచ్ అవుతుంది, నాకు కొంచెం బూస్ట్ అప్ అయితే ఉంటుంది. సో ఈరోజు మనం కార్గిల్ అయితే వెళ్తున్నాం, ఇక్కడ నుంచి కార్గిల్ అయితే వెళ్తున్నాం. సో చూడవచ్చు ఇదే అనమాట మా బ్యాకప్ వెహికల్, ఇది వచ్చి బొలీరో వెహికల్ అనమాట. మొత్తం లగేజ్ మొత్తం లోడ్ చేశారు, బైక్స్ అన్నీ లైన్ అప్ అయిపోయాయి చూడొచ్చు. సో నేను వచ్చి మన అకేలెస్కి ఫుల్ ట్యాంక్ అయితే చేసాను మార్నింగ్ వెళ్ళేసి. సో రేంజ్ వచ్చి 590 అయితే చూపిస్తుంది. వీఆర్ ఆల్ సెట్ టు గో టు కార్గిల్. సో గేర్ అంతా వేసుకునేసాను, లగేజ్ అంతా వాళ్ళకి ఇచ్చేసాను. ఓకే ఇక్కడ నుంచి బయలుదేరడమే. ఓకే గైస్, మనం అయితే హోటల్ నుంచి బయలుదేరేసాం. సో ముందర వచ్చి మా కెప్టెన్ పోతున్నాడు. సో మనం ఇక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అంటే ప్రస్తుతానికి మనం కార్గిల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో కార్గిల్ మొత్తం 217 కిలోమీటర్స్ అయితే ఉంది ఎగ్జాక్ట్లీ మా రూమ్ నుంచి. లదాఖ్ ఇంపీరియల్ మా రూమ్ పేరు, మా హోటల్ పేరు అనమాట లదాఖ్ ఇంపీరియల్. అక్కడ నుంచి 217 కిలోమీటర్స్ అయితే ఉంది, 4.5 అవర్ జర్నీ అయితే చూపిస్తుంది అనమాట. సో 4.5 అవర్ ఇంకా ఎక్కువే అవ్వచ్చు, ఎందుకంటే వార్ మెమోరియల్ అంతా ఉంటాయి కదా, అక్కడంతా వీడియో ప్లే చేస్తారు. ఆ వార్ మెమోరియల్ అంతా చూసుకుని వెళ్ళడానికి మరి ఇంకా బాగా లేట్ అవ్వచ్చు, మోస్ట్లీ ఈవినింగ్ అయిపోవచ్చు అనుకుంటాను వెళ్ళే లోపల. ఇదే గైస్ హాల్ ఆఫ్ ఫేమ్, ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో ఎన్ని ఉన్నాయి చూడండి లెఫ్ట్ సైడ్లో. దీనికి టికెట్ ఉంది అనుకోండి, తీసుకుని వెళ్ళొచ్చు అనుకుంటా. ఇవంతా సో వార్షిప్స్, అవన్నీ చాలామంది టూరిస్టులు అయితే ఉన్నారు. మనం వెళ్ళట్లేదు ప్రస్తుతానికి. ఓకే మనం స్ట్రైట్గా కార్గిల్కి వెళ్ళిపోయేసి అక్కడ వార్ మెమోరియల్ ఉంది కదా దాన్ని చూద్దాం. సో గైజ్ ఇది ఉంది కదా, ఇది వచ్చి నేషనల్ హైవే, ఇక్కడ నుంచి నేషనల్ హైవే 1. మనం అయితే NH1లో రైడ్ చేస్తున్నాం గైజ్, ఇది నేషనల్ హైవే 1. ఇది మన పక్కంతా నేషనల్ హైవే డబుల్ డిజిట్ నెంబర్స్ అంతా చూస్తుంటాం కదా, ఇది వచ్చి సింగిల్ డిజిట్. నేషనల్ హైవే విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ ఓన్లీ, నేషనల్ హైవే 1. చూడండి గైస్, నేషనల్ హైవే 1లో అయితే మనం రైడ్ చేస్తున్నాం. నేషనల్ హైవే 1లో మనం అకేలెస్లో రైడ్ చేస్తున్నాం, అకేలెస్తో. వావ్ సూపర్ కదా, నేను అనుకోలేదు నేషనల్ హైవే 1 రైడ్ చేస్తాను అనుకోలేదు, కానీ ఇట్ ఈస్ హ్యాపెన్. సో మనకి ఇంకొక 2-3 కిలోమీటర్స్, ఒక 3 కిలోమీటర్స్ ఉండొచ్చు గైస్. మ్యాగ్నెటిక్ హిల్ అయితే వస్తుంది. మ్యాగ్నెటిక్ హిల్ ఏంటి ఎలా అనేసి, అది ఏంది అనేసి నేను అక్కడికి వెళ్ళాక చెప్తాను. మీలో ఆల్మోస్ట్ చాలామంది తెలుసుండొచ్చు, చాలామంది మీరు యూట్యూబ్ ఛానల్లో చూస్తుంటారు, చాలామంది తెలుసుండొచ్చు. సో మనకు మ్యాగ్నెటిక్ హిల్ వచ్చి ఒక 3 కిలోమీటర్స్ అంతే ఉండేది. సో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను గైజ్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. గైజ్ మనైతే మ్యాగ్నెటిక్ హిల్ రీచ్ అయిపోయాను అనమాట. ఆల్టిట్యూడ్ వచ్చి 11123 ఫీట్ ఇది. సో చూద్దాం ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ఇక్కడ నిల్చుకుంటే బండి ఆటోమేటిక్ వెళ్తుందంట, అదే అనమాట మ్యాగ్నెటిక్ హిల్. చూద్దాం, నేనైతే న్యూట్రలైజ్ చేసి నిలుపుతాను, చూద్దాను. సో గైస్ మనమైతే టెస్ట్ చేద్దాం మ్యాగ్నెటిక్ హిల్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. అక్కడ ఒక బాక్స్ వేస్తున్నారనమాట, ఆ బాక్స్ కూడా బండి నిలబెడితే బండి ఆటోమేటిక్గా పైకి వెళ్తుంది అనమాట. ఇదే టెస్ట్ లైన్, ఇది ఉంది కదా ఇది చూడండి టెస్ట్ లైన్ అని చెప్పేసి, ఇటు ఉంది కదా టెస్ట్ లైన్ అనమాట. సో ఈ బాక్స్ నిలబెడితే బండి న్యూట్రల్ చేసి వదిలితే బండి ఆటోమేటిక్గా పైకి వెళ్తుందంట, నాకైతే ఏం కనపడలేదు, ఇదొక ఇల్యూషన్ అంతే. ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎనీథింగ్, బండి అయితే పోవట్లేదు, మూవ్ కావట్లేదు, ఇలాగే ఉండదు. కూర్చు మూనయ్యే, కొంచెం మూమెంట్ అయ్యే. ఆగేదారా
యార్ ఓతో డౌనే. చలో దుబారా టెస్ట్ కర్తాం. నాకైతే కాలేదు గైస్, ఇంకోసారి టెస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేసి. ఓకే, ఇక్కడైతే మూమెంట్ అవుతా ఉంది, కాకపోతే ఏంటంటే ఇది డౌన్, ఇది ఇది డౌన్, ఇది మూమెంట్ కంపల్సరీ అవుతుంది. యార్ ఓతో డౌనే, మూమెంట్తో పోతే పక్క. ఓతో డౌనే తో జా రే గాడి తో. नहीं वेट है तो भी डाउन में जाएगा ना, डाउन डाउन कितना भी वेट जाएगा ना. चलो इधर से नहीं जा रहे, इधर रुक दिया ना, इधर से नहीं जा रहे. चलो ठीक है, और एक मार्क और एक बार मार लेते गज. नहीं तो रुंडू साल टच चाहिए सनो. अकड़े तो डाउन अन माटा वेक लेते स्पिन होता हूँ दी. సో ఇదన్నమాట, నేను వెహికల్ స్టాప్ చేస్తాను గైస్, చూద్దాం. నేను వెహికల్ అయితే స్టాప్ చేస్తాను. ఓకే, వెహికల్ అయితే స్టాప్ చేశాను, వెహికల్ అయితే మూమెంట్ అవుతా ఉంది, బ్రేక్ వేసాను. వెహికల్ అయితే మూమెంట్ అవుతా ఉంది. నాకెందుకు ఇది డౌన్ అనిపిస్తూ ఉంది చూడండి, ఇక్కడ కనబడుతుంది. ఈ లైన్ వరకు డౌన్, ఈ లైన్ వరకు డౌన్, ఇక్కడ నుంచి మళ్ళీ అప్ చూడండి. ఓకే, డౌన్ వల్ల మూవ్ అవుతుంది గైస్. ఇది నాకేదో పెద్ద ఇదిగా అనిపించట్లేదు, డౌన్ వల్ల అయితే మూవ్ అవుతుంది అంతే, ఇంకేం లేదు. ఓకే ఫైన్, లెట్స్ గో. మ్యాగ్నెటిక్ హిల్ అయితే టెస్ట్ చేసాం మనం, పెద్దగా ఏం లేదు ఇక్కడ పక్క. అదొక ఇల్యూషన్ అంతే, ఇంకేం లేదు. ప్రాక్టికలీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ ఇల్యూషన్ అంతే. చలో గైజ్, లైన్ అప్, లైన్ అప్. చలో చలో యార్, డోంట్ డోంట్ వేస్ట్ టైమ్ ఇయర్, చల్ కమ్ కమ్. ఏ దట్ ఈస్ డౌన్ యార్, డౌన్ కెళ్ళి మూవ్ అవరే గాడితో ఉదర్. కరెక్ట్. చలో చలో. ఓకే గైస్, మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరేస్తాం. ఆడ పెద్దగా ఏం లేదు గైస్, అది జస్ట్ ఒక ఇల్యూషన్ అంతే మ్యాగ్నెటిక్ హిల్ అనేది. అక్కడ నీకు మ్యాగ్నెటిక్ హిల్ అంటే ఏముండాలి, అప్పు ఉండాలి, అప్పున్నా కానీ వెహికల్ ముందుకెళ్ళాలా, అది అది డౌన్, అది అక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్ డౌన్. ఆ డౌన్లో కిందికి వెళ్తా ఉంది ఎనీ వెహికల్ కనుకో, ఎక్కడైనా వెళ్తుంది ఆ విధంగా. మ్యాగ్నెటిక్ హిల్లోనే పోవాలని అదేంది పెద్ద ఇదా, నాకెందుకు అది జస్ట్ ఒక ఐ డోంట్ నో, నాకు ఇల్యూషన్ అంతే, ఇంకేం లేదు. ఆడ ఎందుకు అలా హైప్ చేస్తారు మ్యాగ్నెటిక్ హిల్, మ్యాగ్నెటిక్ హిల్ నాకు అర్థం కావట్లేదు. ఫుల్ డౌన్ అది. ఓకే, మనమైతే ఈ ఏరియా నుంచి బయలుదేరేస్తాం. సో వీఆర్ గెటింగ్ డౌన్ ఫ్రమ్ హిల్స్, సో వీఆర్ స్టార్టెడ్ టు సే బాయ్ బాయ్ టు హిమాలయన్ హిల్స్, హిమాలయన్ మౌంటైన్స్. బా ముందు చూడండి మౌంటైన్స్ ఎలా ఉందో, పా 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 పా. ఎవడన్నా పైకి ఆ పై వరకు ఎక్కుంటాడంట గైస్. అయ్యో, వీడు మొత్తం అట్లే బ్రౌన్ హిల్స్ అన్నమాట. అక్కడ కనబడతాం చూడండి, స్నో క్యాప్ మౌంటైన్స్, గ్లేషియర్స్ అక్కడ కనబడుతుంది, ఇంకెక్కడ లేదు ఇక్కడ. లెఫ్ట్ సైడ్ లేదు, అస్సలు లేదు, ఎక్కడ లేదు చూడండి లెఫ్ట్ సైడ్లో. సో మనమైతే కిందకి వెళ్తున్నాం, అంటే మన డెస్టినేషన్ ఈరోజు 217 కిలోమీటర్స్ ఎంతో అన్నమాట. సో త్వరగా అయితే వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే రోడ్ ఇది హైవే చాలా బాగుంటుంది, నేషనల్ హైవే నెంబర్ 1 ఇది కాబట్టి చాలా సూపర్ ఉంటుంది ఇది, ఏం ప్రాబ్లం లేదు కాబట్టి. అక్కడక్కడ మేము టైం కొంచెం కొంచెం బాగా స్పెండ్ చేసి వెళ్తున్నాం అనమాట, అంటే 10 మినిట్స్ స్పెండ్ చేయాల్సిన టైంలో
ఒక 20 మినిట్స్ స్పెండ్ చేస్తున్నాం. మేము త్వరగా వెళ్ళి రూమ్లోకి వెళ్ళి ఆడ పీకేది ఏం లేదు కాబట్టి కనీసం ఇలాంటి చోట్లైనా మనం ఉండొచ్చు కదా, స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అలా స్పెండ్ చేస్తున్నాం. కొంచెం ఎక్సెస్ టైం అయితే స్పెండ్ చేస్తున్నాం అంతే, ఇంకేం లేదు. సో గైస్ మనం అయితే కింద రైడ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు చూడండి కొండ పైకి వచ్చేసాం అనమాట. ఏందో రైడ్ అయితే ఉన్నట్టుండి కొండ ఎక్కాము, ఒక 2-3 కర్వ్స్ అనమాట ఎక్కాము, ఫుల్ కొండ పైకి వచ్చేసాం. ఇక్కడ కూడా ఆర్మీ యాక్టివిటీస్ చాలా నడుస్తున్నాయి గైస్. అక్కడ చూడండి ఆడంతా ఆర్మీ వెహికల్సే, చాలా ఆర్మీ వెహికల్స్ అయితే వస్తున్నాయి, వివత్సంగా వస్తున్నాయి ఆర్మీ వెహికల్స్. అక్కడ చూడండి ఎన్ని వెహికల్స్, ఆర్మీ వెహికల్స్. అక్కడ అది ఏనాదో ఏనుండో ఇట్టిదారు ఇల్లు, ఏం ట్రాక్ మాడతారు ఎవరు. చూడండి గైస్ అక్కడ యాంటీనాస్ అంతా ఇవే ఉంది, ట్రాక్ చేసేది ఏదో ట్రాక్ చేసి ఎలాగా. అక్కడ ఒక చూడండి స్టే చేస్తున్నారు చాలామంది. చూడండి ఎట్లుందో చూడండి, అబ్బా బేస్ క్యాంప్ లాగా, ఇది ఒక బేస్ క్యాంప్ లాగా ఉంది ఇది, మొత్తం యాంటీనాసే. ఓకే మనం వీడియో తీయచ్చోలేదో తెలుదు మరి మనకి. గైస్ ఇక్కడ చూడండి సార్, గైస్ ఒక సర్కిల్ లాగా వచ్చింది, ఇంటర్సెక్షన్ అనమాట. అటు ఒక రోడ్డు పోతుంది, ఇటు ఒక రోడ్డు పోతుంది. సో మన వచ్చి లెఫ్ట్ తీసుకోవాలి, ఎందుకంటే మా క్యాప్టెన్ అక్కడ లెఫ్ట్లో వెళ్తున్నాడు కాబట్టి. సో మనం నిన్న మొన్న అంతా చైనా టువర్డ్స్ చైనా బార్డర్ అయితే వెళ్ళాం, హాన్లే, దాని తర్వాత ఉమ్లింగ్లా, నూబ్రా వ్యాలీ, ఇవన్నీ ఏంటంటే చైనా బార్డర్ అనమాట, టువర్డ్స్ చైనా బార్డర్. ఇప్పుడు మనం వెళ్తున్నది వచ్చి టువర్డ్స్ పాకిస్తాన్ బార్డర్. చూసారా ఈ హిమాలయస్ ఎన్ని బార్డర్స్ షేర్ చేసుకుంటా ఉందో, 3 కంట్రీస్ బార్డర్ షేర్ చేసుకుంటుంది అనుకుంటా ఈ హిమాలయస్ నాకు తెలిసి. సో ఇది ఎల్ఓసి అనమాట, దగ్గర మనం ఎల్ఓసి దగ్గర వెళ్తున్నాం, లైన్ ఆఫ్ కంట్రోల్ అనమాట, లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర వెళ్తున్నాం కాబట్టి మనకి ఇంత మిలిటరీ యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట. చాలా మిలిటరీ వెహికల్స్ అయితే తిరుగుతూ ఉన్నాయి, అంటే ఇక్కడ అక్కడక్కడక్కడ బేస్ క్యాంప్ చేసుకున్నారు అనమాట అక్కడక్కడక్కడ. సో వాళ్ళకంతా ఫుడ్ సప్లైస్ ఉండాలి కదా, ఫుడ్ సప్లైస్ లేకపోతే వాళ్ళకి కావాల్సినవి ఉంటాయి కదా, ఆ సప్లై చేయడానికి చాలా మిలిటరీ వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి బాగా. చూడండి ఇక్కడ చూడండి గైస్, రోడ్డు పక్కనే ఇలా స్థూపాలు ఎందుకు కట్టా అర్థం కావట్లేదు. ఇంతకుముందు చాలా వచ్చాయన్నమాట, చూడండి ఎన్ని స్థూపాలు ఉన్నాయి చూడండి. ఆరు చూడండి ఇంకా కడతా ఉన్నారు ఇప్పుడు, ఇది చూసారా ఇప్పుడే కడతా ఉన్నారు. ఎందుకో ఇన్ని పక్కన పక్కన రోడ్డు పక్కనే చాలా కట్టున్నారు, మరి రీజన్ ఏంటో నాకైతే తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఎవరన్నా తెలిసిన ఎందుకు కడతారు అనేసి. సో మనకి శాస్పోల్ అని చెప్పేసి ఒక ఏరియా ఉంది ఇక్కడ, శాస్పోల్ అని చెప్పేసి అది ఒక 2 కిలోమీటర్స్ ఉందన్నమాట అంతే. నమయూరికి నాకు తెలిసి ఒక 65 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు. ఇదే గైస్ శాస్పోల్ ఏరియా వచ్చి ఇదే అనమాట. ఇదొక చిన్న ఊర్లాగుంది కానీ పెద్ద పెద్ద ఇళ్ళు అయితే లేవు, అన్ని చిన్న చిన్న ఇళ్ళే కట్టుకున్నారు. హోటల్స్ అయితే చాలా ఉన్నాయి కదా ఇక్కడ, ఎక్కడ పట్టినా రెస్టారెంట్ రూమ్స్ అవైలబుల్ అని రా చెప్పితే బోర్డులు ఉన్నాయి. ఊరు అయితే చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ ఏదో చెట్లు ఉన్నాయి చూడండి, ఈ చెట్లు చూడండి ఒక్కోటి ఎంతంత పొడుగు ఉన్నాయి, అసలు చాలా పొడుగు ఉన్నాయి చూడు. మన ఏరియాలో ఈ తైలం చెట్టు ఉంటుంది చిన్న యూకలిప్టస్ ట్రీస్ ఆ విధంగా ఉన్నాయి, అక్కడ పెద్దగా ఉన్నాయి. పిజ్జా దొరుకుతుందంట, రెండు రోజులు ఏందో పిజ్జా తిని తిందాం. శాస్పోల్ ఇక్కడ చూడండి గైస్, ఏదో రివర్ ఫుల్గా వాటర్ ఉందిబ్బా, వా ఎక్సలెంట్ కొంచెం చూడడానికి రివర్ ఇది. ఇక్కడ రివర్ అంతే, ఇంకా ఒక్కసారి రివర్ స్టార్ట్ అయిపోయిందంటే ఈ రివర్ ఇంకా నా సాయంగా రోడ్డు ప్యారలల్గా పోతూనే ఉంటుంది. ఈ రివర్ మీద బ్రిడ్జ్లు కడుతూనే ఉంటారు, ఆ మెటల్ బ్రిడ్జ్ ఉంటుంది చిన్నవా, ఆ బ్రిడ్జ్ అండి ఈ రివర్ మీద కడతా ఉంటారు ఇలాంటి రివర్స్ మీద. ఈ రోడ్డు మాత్రం ప్యారలల్గా పోతూనే ఉంటుంది. ఇంకా మేమైతే కొంచెం దూరం అట్లే రైడ్ చేసుకుని వచ్చామన్నమాట. సో లమయూరు మనకి ఇంకా ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉందంతే.
సో లమయూర్లో మనకైతే లంచ్ బ్రేక్ అనుకుంటాను నేను. చాలామంది ముందర వెళ్ళిపోయారు, కొన్ని బైక్స్ అయితే వెనకాలన్నాయి. మా క్యాప్టెన్ అయితే ముందర వెళ్ళిపోయాడు అనమాట. ఇది మొత్తం మిలిటరీ జోనే, ఇది ఎంటైర్ ఏరియా మిలిటరీ జోనే అనమాట. ఎక్కడ పట్టినా మిలిటరీ జోన్. నేను ఇంతసేపు ఎందుకు నిన్ను వ్లాగ్ చేయలేదంటే, ఎక్కడ పట్టినా నో డ్రోన్, ఐ మీన్ డ్రోన్ జోన్ అనమాట. డ్రోన్ జోన్ అయితే కాదు, నో డ్రోన్ జోన్ అయితే రాస్తున్నారు. దాని తర్వాత ఇది కూడా రాస్తున్నారు అనమాట, నో ఫోటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీ అని చెప్పి రాస్తున్నారు. త్రీ థింగ్స్ అనమాట, నో డ్రోన్ జోన్, నో ఫోటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీ అని చెప్పి రాస్తున్నారు అనమాట. సో అందుకోసమే ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేనైతే రికార్డ్ తెచ్చలేదు. ఎందుకంటే ఇది మొత్తం ఆల్మోస్ట్ ఎల్ఓసీకి దగ్గర ఉన్నాం కదా, చూడండి ఇక్కడ చూడండి, ఇది మొత్తం మిలిటరీ ఏరియానే. ఇది ఇక్కడ కూడా రికార్డ్ చేయకూడదు. సరే లాగ్ చేసి చాలాసేపు అయిపోయిందని చెప్పేసి ఊరికి అలా ఆన్ చేశాను అనమాట కెమెరా. గాలి వేరే బీభత్సం కొడుతుంది ఆపోజిట్ డైరెక్షన్లో. సో గైస్, మేమైతే మా లంచ్ పాయింట్ అయితే చేరుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి చూసారా, కృష్ణా పంజాబీ డబా. సో ఎక్కడైతే లంచ్ కంప్లీట్ చేస్తాం మేము. లంచ్ కంప్లీట్ చేసేసి అండ్ దెన్ విల్ కంటిన్యూ ది రైడ్ అండ్ వ్లాగ్ గైస్. ఫస్ట్ అయితే లంచ్ కంప్లీట్ చేద్దాం. సో గైస్, మేమైతే లంచ్ చేసి బయలుదేరేసాం. ఇక్కడనమాట మనం లంచ్ చేసింది ఈ ఏరియాలోనే. ఇది మొత్తం చూడండి గైస్, ఇవన్నీ హోటల్సే. ఇదేదో బజార్ లాగా ఉంది యాక్చువల్గా. హోటల్స్ అయితే బీభత్సం ఉన్నాయి. ఏం గడ్డలు, ఇదేదో గడ్డలు చూడండి. హోటల్స్, దాని తర్వాత ప్రొవిజన్ స్టోర్, మార్కెట్ ఇది బేసిక్లీ. హైవే మీద మార్కెట్ కట్టేశారు వీళ్ళు చూడండి. అన్నీ పంజాబీ హోటల్సే, పంజాబీ డాబా పంజాబీ డాబా. ఎన్ని వెహికల్స్ నిల్చున్నాయి చూడండి, అన్ని టూరిస్ట్ వెహికల్. లంచ్ కోసం ఇక్కడ నిలబడుతుంది అంతే, అంత స్టాప్ చేస్తారు ఇక్కడ. ఇక్కడ చూడండి, వైష్ణవ్ పంజాబీ డాబా. అబ్బా, లంచ్ అయితే బాగానే ఉన్నింది. ఒక 6 మందికి 1200 రూపీస్ ఎంత అయింది అనుకుంటా. గైస్ ఇక్కడ చూడండి గైస్, ఈ కొండను చూడండి, ఏం డ్రిల్ చేస్తున్నారు అట్లే. పా, ఇలాంటివన్నీ ఇక్కడే కనబడతాయి కదా, ఇంకెక్కడ కనబడదు మీకు. ఈ హిమాలయస్లోనే కనబడతాయి. బ్యూటిఫుల్ మౌంటైన్స్ మెరుస్తాను చూడండి అట్లే. వేసి కొండలు చూడండి గైస్, సూర్యకిరణాలు పడకుండా ఈ కొండలు అట్లే అడ్డం పడుతున్నాయి చూడండి రోడ్డు మీద. అబ్బా, అగే ఇది చూడండి ఈ కర్వు, చూసారా నీడ, చూసారా కొండ మీద రోడ్డు మీద సూర్యకిరణాలకి అడ్డాలు పడుతున్నాయి. ఆ విధంగా కట్ చేస్తున్నారు యాక్చువల్గా వీళ్ళు, కొండనే కట్ చేసి రోడ్డు కోసం కరెక్ట్గా కట్ చేసి మిగతా అంతా అట్లే పెట్టున్నారు. ఇక్కడ హైవే అనమాట, ఈ హైవే దగ్గర వెహికల్ అయితే నిలిపినాము. చూడ చక్కెలేసి ఇక్కడ ఉన్నాడు. ఇట్లే వ్యూ చూడండి గైస్ ఒకసారి, చూడండి సూపర్ వ్యూ కదా. వావ్, ఎక్సలెంట్గా చూడండి వ్యూ. దీని పేరు మూన్ ల్యాండ్ అనమాట, ఎందుకంటే మూన్ మీద ఇలా ఉంటుంది కాబట్టి. సో కాబట్టి దీన్ని అలా మూన్ ల్యాండ్ అని చెప్పి పిలుస్తున్నారు. అక్కడ రాస్తున్నారనమాట, ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ మూన్ ల్యాండ్ అని చెప్పేసి. వ్యూ మాత్రం అల్టిమేట్ గైస్ చూడండి, సూపర్ వ్యూ. వావ్, అదిరిపోయింది. ఇది మొత్తం ఇసుక లాగా ఉంది చూడడానికి, ఇది మొత్తం ఇసుకే, అంత సాండ్ మౌంటైన్స్ ఇవన్నీ. అంత పక్క రోడ్ పక్కన నిలిపాను అనమాట, చూడొచ్చు అకేలేసి ఉన్నాడు చూడండి. రోడ్ పక్కనే ఉంది ఇది. సో ఈ పక్క అంత వ్యూ లేదు, ఈ పక్క. సో ఈ పక్క అంత వ్యూ ఉండేది. సూపర్. ఓకే, మేమైతే ఈ ప్లేస్ నుంచి బయలుదేరేసాం. సో చూడండి, ఇదే అనమాట మూన్ ల్యాండ్ అని పిలిచే దీన్నే. ఈ అప్పర్ ఈ శాండ్తో అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అని చూసారా, ఇదే అనమాట మూన్ ల్యాండ్. దిస్ ఇస్ ద మనీ బట్ లైఫ్ ఇస్ ప్రీషియస్. ఓకే, మా క్యాప్టెన్ ఏమో ఎక్కడ నిలిపాము డైరెక్ట్గా, ఇంకా అదేం ప్లేస్ అది కార్గిల్లోనే 170 కిలోమీటర్స్ కొట్టేద్దాం డైరెక్ట్గా అన్నాడు. అక్కడక్కడ నిలిపి వెళ్తున్నాడు. ఏం చేద్దాం, యాక్చువల్గా ప్లాన్ ప్రకారం అయితే ఈ టైంకి మేము కార్గిల్ అయితే ఉండి ఉండాలి. లేట్ అయింది, బాగా లేట్ అయింది. సో గైస్, మేమైతే పైకి ఎక్కుతున్నాము. వెదర్ అయితే టోటల్గా చేంజ్ అయిపోయింది గైస్.
అసలు జిల్లుగా ఉంది గాలి, అందులో మోర్ ఓవర్ లాగా నాకు ఎందుకో వర్షం పడేలాగా అనిపిస్తుంది. ఈ విధంగా ఉంటుందని తెలిసింటే నేను ఆరామ్సే గేర్స్ అని చేసుకుని వచ్చేవాడిని. సో గైస్ మనం ఆల్మోస్ట్ కొండ పైకి అది వచ్చేసాం అనమాట. ఇదే ఫతులా టాప్, ఆల్టిట్యూడ్ వచ్చి 13,478 feet. చూడండి ఫతులా టాప్ ఇదే. సో ఫైనల్గా మనం ఫతులా టాప్ కూడా వచ్చేసాం. వావ్ చూడండి బ్రో, ఫతులా టాప్ హయ్యెస్ట్ పాయింట్ ఆన్ లే శ్రీనగర్ రోడ్. సో ఇది వచ్చి లే శ్రీనగర్ రోడ్లోనే హయ్యెస్ట్ హిల్ టాప్ అన్నమాట.